టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఆయన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తొర్రేడు నుంచి టూర్కు బయలుదేరతారు. మండపేట మండలం ఏడిది గ్రామంలో మధ్యాహ్నం 3:30 నుంచి రైతులతో చంద్రబాబు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత కలువుపువ్వు సెంటర్లో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. రాత్రికి మండపేటలోని ఓ కన్వెన్షన్ హాల్లో బస చేస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తొర్రేడు నుంచి టూర్కు బయలుదేరతారు. మండపేట మండలం ఏడిది గ్రామంలో మధ్యాహ్నం 3:30 నుంచి రైతులతో చంద్రబాబు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత కలువుపువ్వు సెంటర్లో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. రాత్రికి మండపేటలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఆయన బస చేస్తారు. కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, టీడీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశాయి? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈరోజు మండపేట నియోజకవర్గానికి సంబంధించి ఏడిది గ్రామంలో రైతులతో రచ్చబండ నిర్వహిస్తారు. మండపేట కలువుపు సెంటర్లో బహిరంగ సభలో కూడా చంద్రబాబు ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి టీడీపీ నేతలంతా కూడా చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి తొర్రేడులో కన్వెన్షన్ సెంటర్లో ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడి నుంచి బయలుదేరి మండపేట వెళ్తారు. ఈ పర్యటనకు సంబంధించి టీడీపీ నేతలు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండపేట పర్యటన రచ్చబండ ఎన్ని గంటలకు జరుగుతుంది, అదేవిధంగా బహిరంగ సభ ఎన్ని గంటలకు ఉంటుంది? ఇప్పుడు 2:30 గంటలకు ఉదయం ఇప్పుడు బయలుదేరి ఏడిది నుంచి అదేవిధంగా మండపేట నియోజకవర్గం వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, దాంతోపాటుగా పంట విరామానికి దారితీసినటువంటి పరిస్థితులు, ఈరోజు ఇరిగేషన్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో నిర్లక్ష్యానికి గురైనటువంటి సందర్భంలో ఈరోజు రీప్లాంటేషన్కి కానీ, ఎందుకంటే వరి పంట వేయటానికి కానీ, వీటన్నిటి కూడా ఉన్న ఇబ్బందులతో రైతులు ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి భరోసా కల్పించడం, ఇదేంటంటే ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఈ పర్యటన కాదు, ఇది కేవలం రైతులకు భరోసా కల్పించడం, వాళ్ళ ధైర్యాన్ని నింపడం, అదేవిధంగా ప్రభుత్వాన్ని మేల్కొల్పడం అనేది ప్రధానంగా ఈ యొక్క పర్యటన యొక్క ఉద్దేశం. ఎందుకంటే టైలెండ్ ప్రాంతం గోదావరి అంత ఉధృతంగా ఉన్నప్పటికీ పోలవరం నిర్మాణం నిర్లక్ష్యం చేయటం కానీ, అదేవిధంగా తాడిపొడి కానీ, దాంతోపాటుగా పురుషోత్తపట్నం కానీ, అదేవిధంగా ఏదైతే ప్రధానంగా ఉత్తరాంధ్రకు వెళ్ళవలసినటువంటి నీరు కానీ, దాంతోపాటుగా టైలెండ్కి వెళ్ళాల్సినటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందువల్ల రైతాంగం పెద్ద ఎత్తున నష్టమైనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని రైతులు ఈరోజు పూర్తిగా వాళ్ళు దిగాలు పడినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు భరోసా కల్పించాలి, భవిష్యత్తు గ్యారంటీ కల్పించాలి, వాళ్ళ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పకుండా చూసుకునే బాధ్యత వాళ్ళకి కల్పించే విధంగా కూడా యాత్ర సాగుతూ ఉంది. దాంతోపాటు ఈ ప్రభుత్వం ప్రధానంగా రైతాంగానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, అదేవిధంగా ఏదైతే ఆధునిక పనిముట్లు ఇవ్వడంలో కానీ, యాంత్రీకరణ కానీ, వ్యవసాయ యాంత్రీకరణ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేసిన పరిస్థితుల్లో నేరుగా రైతులతో మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కష్టాలను తెలుసుకోవడం, అవన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు రచ్చబండ కార్యక్రమంలో ప్రధానంగా ఏ అంశాల మీద చంద్రబాబు రైతులతో చర్చించే అవకాశం ఉంది? రచ్చబండలో రైతుల సమస్యలు ఇదే, ఇరిగేషను, సాగునీటి, కాలువ చివరి భూములకు సాగునీరు అందనే పరిస్థితి ఉంది. పక్కనే గోదావరి ఉన్నాడు సరే, సాగునీటికి అవసరమైన పరిస్థితులు లేవు, కాలువల వ్యవస్థ బాగోలేదు. ఇప్పుడు సార్వా సాగు చేయడానికి అవసరమైన పరిస్థితులు, వీటి మీద రైతులందరితో చర్చిస్తారు. ఆ తర్వాత మండపేట చేరుకుని రోడ్ షో నిర్వహించి కలవపూ సెంటర్లో భవిష్యత్తుకు భరోసా, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఏదైతే సూపర్ 6 పథకాలు అమలు చేశారో ఆ పథకాలకు సంబంధించి ఆయన ప్రజలందరికీ. వైసీపీ చాలా చోట్ల అడ్డంకులు సృష్టిస్తుంది, వైసీపీ నేతలు, ఈరోజు ఆ పరిస్థితి ఏమన్నా ఉంటుందా, ఎలా సాగబోతుంది పర్యటన? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి పర్యటనలో వైసీపీ ఆటంకాలు కల్పిస్తూనే ఉంది. వాళ్ళు ప్రజాస్వామ్య విధానాలకి తిలోదకాలు ఇచ్చి ప్రతిపక్ష పార్టీలు గొంతు విప్పకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే ఎక్కడికక్కడ చేస్తున్నారు.
దీన్ని ప్రజలే ఈవేళ ప్రతిఘటించే పరిస్థితి. మా కార్యకర్తలు కూడా ప్రతిఘటిస్తున్నారు. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా జనం తరలిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సమావేశానికి వెళ్ళి స్వచ్ఛందంగా జనంతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఈ ఆటంకాలన్నీ అధిగమించే మేము ఈ కార్యక్రమాల పర్యటనలో విజయవంతంగా ముందుకు సాగిస్తున్నాం. రైతు విభాగం నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. సార్ చెప్పండి, ఈ రోజు రచ్చబండ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? రైతులతో ఇప్పటికే రైతులు కూడా సిద్ధమయ్యారు, ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజున రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా గర్భగోచరంగా ఉన్నాయి. రైతులు పడుతున్న బాధలు ఒక రకంగా చెప్పాలంటే గతంలో రైతులే పనిముట్ల విషయంలో కానీ, రైతు రుణాల మాఫీ విషయంలో కానీ, రైతులకు వడ్డీ రాయితీల్లో కానీ, ఈ రోజున వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ యొక్క ఏదైతే వాటర్ మరి ఆ అనావృష్టి ప్రాంతంగా అనావృష్టి విధంగా వస్తూ ఉన్నాయి. కాబట్టి అనేక సమస్యలు, గతంలో అయితే అతివృష్టి ఉండడం వల్ల డ్రైనేజీ సమస్యలు ఇబ్బంది ఎదుర్కొన్నాం. ఇప్పుడేమో వాతావరణ పరిస్థితి లేక శివారు ప్రాంతాలు నీరు అందలేని పరిస్థితి. ఈ రకంగా ఈ 4 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక తట్టమట్టి కూడా తీయకుండా గాలి వదిలేసినవి, ఎక్కడ ఏ కెనాలు కూడా తూటుగాడ కూడా తీయకుండా వదిలేసినవి. కాబట్టి ఓ రకంగా ఇవాళ అనేక సమస్యలు రైతు ఎదుర్కొంటూ ఉన్నారు. గతంలో క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు కోనసీమ ఏరియాలో కూడాను. ఈవెన్ కడియం అప్లాండ్లో ఉన్నప్పుడు కడియంలో కూడా క్రాప్ హాలిడేగా ఈ విధంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అటు ఆక్వా రైతులు కానీ, ఇటు ప్యాడీ రైతులు కానీ, అట్లాగే పామాయిల్ కానీ, ఏ రైతు చూసినా కూడా మద్దతు ధర గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో, ఈ సమస్యలన్నీ కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో వారు రైతులు ఎట్లా సమగ్ర కార్యాచరణ రూపొందిస్తారని ఆశిస్తూ ఉన్నాం. నమస్కారం. చెప్పండి, కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కోనసీమ జిల్లా ఈ 4 సంవత్సరాల నుంచి అటు రైతాంగం, వివిధ సామాజిక వర్గాలు, చిన్న గ్రామీణ ప్రాంతాలు అన్నీ కలిసి ఉన్నటువంటి ప్రాంతం కోనసీమ. ఇలాంటి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆయనకు మొరపెట్టుకోవాలి, మా బాధ మా కష్టాలు ఇవన్నీ కూడా వారికి తెలియజేసుకోవాలన్నటువంటి ఆతృత్వం అటు రైతులు కానీ ఇటు మహిళా లోకం కానీ, అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలు కూడా అదే రకంగా ఉన్నాయి. ఇప్పుడు బాబు గారి యొక్క యాత్ర కోనసీమ ప్రాంతానికి ఇది మాకందరికీ ఎంతో ఉత్తేజాన్ని ఇవ్వడమే కాకుండా పేరుకుపోయినటువంటి సమస్యలు ఉన్నాయి కోనసీమ ప్రాంతంలో. ఇవన్నీ వారు ముందు 3 ప్రాంతాల్లో, ఒకటి ఈవేళ మండపేట, రేపేమో కొత్తపేట, ఎల్లుండేమో అమలాపురం, 3 ప్రాంతాల్లో 5 నియోజకవర్గాలు కలిసి ఉన్నటువంటి ఆ కోనసీమ ప్రాంతంలో ఈవేళ మన సమస్యలని చెప్పుకోవడానికి ఎంతో ఒక వేదిక ఈవేళ మన బాబు గారు, మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారు. ఇది మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అటు అందరిని, అన్ని వివిధ సామాజిక వర్గాలు, రైతులు, మహిళలను కూడా కోరుతా ఉన్నాను. నరేష్, ఇప్పటి వరకు కూడా మనం టీడీపీ నేతలతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి చంద్రబాబు బయలుదేరి అంబేద్కర్ కోనసీమ జిల్లా చేరుకుంటారు, రైతులతో రచ్చబండలో పాల్గొంటారు. ఇది చంద్రబాబు పర్యటనకు సంబంధించిన పరిస్థితి. నరేష్, థ్యాంక్ యూ రాజుబాబు.